नमस्ते वेलकम टू स्पेशल चिट चैट मन स्टूडियो मुगर गेस्ट वालक संबंधी इप्ड ना सो चकने टाइम जबरदस्त पर्फॉमस तो जबरदस्त एंट्री इच्छा आ तरवा अदरपो पर्फॉमस तो अदरे इंट पेर मार्चक सो इपड़क अर्थम उ हीज नदर दैन अदरे अभी आये पेर रहा मोहम्मद अला स्मैल वेस्ट इपू पाइंट ब्लांक तो मन मुझे सो आ मूवी विशेषाल तो माटा की वाल मन तो सो माटेद हेलो अंडी अभी गारू हेलो नमस्ते अदरे अभी गारू या हेलो अंडी श्रीनाथ गारू प्रोड्यूसर कदा అవునండి या हेलो अंडी राजीव गारू నమస్కారం ఓటిటి ప్లాట్‌ఫామ్స్ డిస్ట్రిబ్యూటర్ या सो ఫస్ట్లీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు థాంక్యూ ఫర్ ది సేమ్ హ్యాపీ సేమ్ టు యు థాంక్ యు सो ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ యు అండి అదరి అబ్బి గారు సో ఎలా అంటే ఆఫ్ కోర్స్ అదరేగా ఇంటి పేరు ఒంటి పేరుగా మార్చేసుకున్నారు అదరి అబ్బి ఒక మార్క్ అయితే పడిపోయింది ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఎలా ఉండిపోతుంది యాక్చువల్లీ నేను సినిమాల నుంచి జబర్దస్త్ వచ్చాను బట్ హీరోగా యా మెయిన్ లీడ్ గా ఒక సినిమా కంప్లీట్ డ్రైవ్ చేసి ఒక ప్రొటాగనిస్ట్ గా నేను ఈ సినిమా చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ దట్ టు जबरदस्त कनिपिंचे कॉमेडी चेस्तुना क्यारेक्टर काकुंडा डिफरेंट शेड लो सीरियस क्यारेक्टर तो सीरियस इंस्पेक्टर क्यारेक्टर ला चेयडम इंका चाला हैप्पी उंदि सो एक्टर गा रेंडु वेरिएशन्स चूपिंचुकुने चांस दोरिकिंदि नाकु सो वेरी हैप्पी अंड ఈ సంక్రాంతికి మాకు నిజంగా పండగ ఎందుకంటే ఈ ఓటీటీ లో మొన్ననే రిలీజ్ అయ్యింది సో యుఎస్ అమెజాన్ ప్రైమ్ లో ఆల్రెడీ అక్కడ జనాలు చూసేశారు అండ్ మొన్న మన ఎంఎక్స్ ప్లేయర్ లో అండ్ హంగామా దాంట్లో రిలీజ్ అవడంతో ఈ సంక్రాంతి హాలిడేస్ లో జనాలు చూసి ఎవ్రీవన్ ఇస్ రెస్పాండింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే సో ఆ సీరియస్ అంటే సినిమాలో ఉన్న ట్విస్ట్ ఏదైతే మేము అనుకున్నామో అది కరెక్ట్ గా అచీవ్ అయ్యింది జనాలందరూ అది ఆ సస్పెన్స్ బాగుంది ఏదైతే ఇంటర్వెల్ తర్వాత ఫ్యాక్టర్ ఉందో అది నిజంగా థ్రిల్లింగ్ గా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు వెరీ హ్యాపీ ఫర్ దట్ ఈ సంక్రాంతి నిజంగా చాలా పెద్ద పండగ ఎలా వచ్చింది ఈ స్టోరీ మీ దగ్గరికి అప్రోచింగ్ అంతా ఎలా జరిగింది డైరెక్టర్ గారి గురించి కూడా యా ఈ మూవీ ఈ స్టోరీ యాక్చువల్ గా యుఎస్ లో ఉన్న నా ఫ్రెండ్ మల్లిక్ చింతకుంట సో ఆయన నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు హిస్ మై కలీగ్ అక్కడ సో ఆయన యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత మేము డిస్కషన్స్ లో ఉన్నప్పుడు నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది అవి వింటావా అని చెప్పేసి హీ నరేటెడ్ సో ఐ థాట్ స్టోరీ ఇస్ బ్రిలియంట్ దీన్ని చేస్తే బాగుంటుంది సినిమాలాగా చేస్తే బాగుంటుందని చిన్నగా అక్కడ నుంచి మల్లిక్ అండ్ హిస్ ఫ్రెండ్స్ స్టార్టెడ్ ద ఇనిషియేషన్ దెన్ తర్వాత మన ప్రొడ్యూసర్ గారు శ్రీనాథ్ గారు కూడా జాయిన్ అయ్యి దెన్ వీ హావ్ టేకెన్ ఇట్ ఫార్వర్డ్ అలా స్టార్ట్ చేసాం చేస్తే బాగుంటుంది అనిపించింది డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం డేర్ చేసి చేద్దామని స్టార్ట్ చేసాము అండ్ షూటింగ్ చేస్తున్నప్పుడే మాకు అర్థమైపోతుంది అన్నట్టు అండ్ డబ్బింగ్ వచ్చినప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ లైక్ సూర్య గారు కానీ లేకపోతే మన ఛత్రపతి శేఖర్ గారు జీవా గారు డబ్బింగ్ వచ్చినప్పుడు చూసి చాలా బాగా వచ్చింది ఆ క్వాలిటీ పరంగా చూస్తే చిన్న సినిమాలాగా ఎక్కడా లేదు చాలా పెద్ద రిచ్ సినిమాలాగా ఉంది అని చెప్పి అన్నారు అండ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఈస్ జగపతి బాబు గారు ట్రైలర్ చూసి మాకు వాయిస్ నోట్ పెట్టారు ఆయన చాలా ఇంపాక్ట్ ఉంది ట్రైలర్ లో సినిమా కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విష్ యూ ద లక్ అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ అని చెప్పారు సో వెరీ హ్యాపీ ఈ ఇయర్ స్టార్టింగ్ చాలా బాగుంది సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి అండ్ రెస్పాన్స్ గురించి అడగాల్సి వచ్చే మా డైరెక్టర్ వివిఎస్జి వివి సాయి గిరిధర్ ఈజ్ ఇన్ ముంబై ఆయన ముంబై బేస్డ్ ఫ్రెండ్ నాకు అంతకుముందు మేము కలిసి కొన్ని సబ్జెక్ట్స్ డిస్కస్ చేసుకోవడం అన్నీ జరిగాయి సో ఈ సినిమాకి ఈ వర్క్డ్ యాజ్ ఎ డైరెక్టర్ బట్ వెంట్ బ్యాక్ టు ముంబై బికాజ్ ఆయన అక్కడ హిందీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు సో అందుకని ఇప్పుడు ఇంటర్వ్యూస్కి రాలేకపోయాడు బట్ హీఈస్ వెరీ వెరీ మచ్ ఎంజాయింగ్ ద సక్సెస్ అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు ఆయనకు వేరే వేరే కంట్రీస్ నుంచి ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి నువ్వేనా డైరెక్ట్ చేసింది వావ్ మాకు ఎప్పుడు తెలియదు నువ్వు చేస్తున్నావు అనే విషయం అంటే తెలుగు మూవీ కదా మీకు హిందీ వాళ్ళకి చెప్పలేదని చెప్పేసి హీ డిడ్ సే దాట్ so but he's getting a very good response there okay so producer garu shrinath garu so generally endante ok intlo manam edanna konukodaniki dabbulu pedutunnappude savalaksha alochistu untamu because pokoddu dabbulu ani cheppi so oka cinema ki production cheyali ante chaala guts undali so chaala nammakam kuda undali so abhi gar meeda nammakam director gar meeda nammakam anni nammakalu kalpukoni meer indiloki vachara ee project loki avunandi mottham story naaku ee vidhanga ite chepparo ఆ స్టోరీకి టైటిల్కి కరెక్ట్గా యాప్ట్ ఉందన్నమాట కాబట్టి నేను ఫస్ట్ స్టోరీ విన్నప్పుడే నేను సాటిస్ఫై అయినాను ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పాను
వాళ్ళకి కావాల్సిన ఎటువంటి సౌకర్యాలు కావాలో అన్నీ చేశాను. వాళ్ళు కూడా అనుకున్న దానికన్నా ఇంకా మంచిగా తీశారు సినిమా. నాకు కూడా హెవీ కాల్స్ వస్తున్నాయి. యాక్చువల్గా నేను ఇండస్ట్రీ కాదు, నాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్. మా ఫ్రెండ్స్ నాకు అందరు ఫోన్లు చేసి వాళ్ళు అప్లాడ్ చేస్తా ఉంటే ఇంతవరకు నేను చెప్పుకోలేదు ఈ కరోనా టైంలో కూడా ఎందుకు అని చెప్పి ఎవరికి చెప్పుకోలేదు. మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. అసలుకి సినిమా కూడా నేనే మళ్ళీ ఇంకోసారి చూద్దాం అనిపించింది. అంత బాగా నచ్చింది. మామూలుగా ఎప్పుడు 100% ఎంజాయ్. నాకు 2-3 సార్లు చెప్పారాయన. మేము సినిమా ఫైనల్ కాపీ చూపించిన తర్వాతే వి వెంట్ ఫర్ సెన్సార్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ. సో ఆయన ఫైనల్ కాపీ చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయినాక నాకే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే మన సినిమాని కాదు కానీ జనరల్గా సో నాకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. సినిమా అంత ఇంపాక్ట్ ఉంది సినిమాలో అన్నారు. సో అదే ఆడియన్స్ సైడ్ నుంచి కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు సినిమాని. అంటే ఒక డిఫరెంట్ థ్రిల్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. మామూలుగా చూసిన తర్వాత సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో హాలీవుడ్ స్టైల్లో ఉన్న ఒక కాన్సెప్ట్తో మనము తెలుగులో చేయడం అనేది ఒక ట్విస్ట్. అండ్ సెకండ్ హాఫ్లో ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. సో అది మేము జస్టిఫై చేసామని అనుకుంటున్నాం. ఓకే, సో మీరు సాటిస్ఫైడ్ అయినా అంటే మీకు ఎప్పుడైతే నరేట్ చేశారో తర్వాత అవుట్పుట్ వచ్చిందో అంతకు మించి వచ్చింది అవుట్పుట్? అంతకు మించి వచ్చింది అండి. అంతేనా? అంతకు మించి వచ్చింది. అభి దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఇంకా చాలా ఫ్యూచర్ కూడా ఉంది. రాజీవ్ గారు, సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి డిస్ట్రిబ్యూటర్ గా ఫర్ ది ఫస్ట్ టైం ఐ థింక్ సో. సో యా, ఇట్స్ ఎ న్యూ టెక్నికల్ టర్మ్ లైక్ సో ఈస్ట్ వెస్ట్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ ఓకే అండ్ డిస్నీ హాట్స్టార్ ఎంఎక్స్ వోడాఫోన్ ఎయిర్టెల్ హంగామా అండ్ ఆల్ అండ్ ఐ హాడ్ జర్నీ విత్ అభి అన్న ఫ్రమ్ లాస్ట్ 3 మంత్స్. రకరకాలుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇదంతా అభి అన్న కలిసినప్పుడు ఈ సినిమా చేశాను అనే విషయం చెప్పడం కూడా చెప్పలేదు. కానీ వీ హ్యాడ్ ఇన్ ఎండ్ అప్ ఆఫ్ మీటింగ్ సమ్ అదర్ థింగ్స్. సో బట్ రీసెంట్గా అంతా అయిపోయిన తర్వాత ఎవరి ద్వారానో తెలిస్తే దెన్ ఐ ఆస్క్డ్ అభి అన్న ఏంది సినిమా వచ్చేసింది కదా, దే ఆర్ ప్లానింగ్ లైక్ థియేటర్స్ అది ఇది అనుకున్నాను. బట్ లేటర్ ఆన్ లైక్ మేము ఇచ్చిన ఆఫర్ కానీ ఇదంతా వాళ్ళకి దే హ్యావ్ ఎంజాయ్డ్ అండ్ ఈస్ట్ వెస్ట్ ఇస్ ప్రివిలేజ్ టు రిలీజ్ బ్లాక్ పాయింట్ బ్లాంక్. ఓకే, సో మీరే పర్సనల్ గా అప్రోచ్ అయ్యారు? యా, ఆన్ ఎన్ మ్యూచువల్ థింగ్ వి హావ్ గాట్ దట్. ఓకే, సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? హౌ యు ఫీలింగ్? ద డిసిషన్ అది జనరల్ గా జబర్దస్త్ లా కూడా అదరే అభి అంటే ఓన్లీ కామెడీ అని కాదు, ఎప్పుడు కూడా సమ్ థీమ్ ఓరియంటేషన్స్ తో వస్తూ ఉంటారు, ఎక్స్‌పెరిమెంట్స్ తో వస్తూ ఉంటారు అని చాలా మందికి తెలిసిందే. సో ఈసారి కూడా అట్లనే ఒక ఎక్స్‌పెరిమెంట్ వచ్చారు. అయితే జనరల్ గా చాలా క్రైమ్ ఓరియంటెడ్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్స్ కానివ్వండి, ఇంట్రోగేషన్ కి సంబంధించిన ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సో దాని నుంచి మీ ప్రాజెక్ట్ ఎలా వేరియేట్ చేశారు? అది అది మీరు చూస్తే డెఫినెట్గా మీకు సెకండ్ హాఫ్ కల్లా అర్థమైపోతుంది. అంటే అదర్ థ్రిల్లర్స్కి ఈ థ్రిల్లర్కి ఏంటి డిఫరెన్స్ అనేది సెకండ్ హాఫ్ నుంచి యూ విల్ డెఫినెట్లీ ఫైండ్. మామూలుగా ఒక మర్డర్ మిస్టరీ, సీరియల్ కిల్లర్ మిస్టరీ అనేది స్టార్ట్ అయినా కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ ఇట్ సెల్ఫ్ యూ విల్ గెట్ ఇన్ టు వావ్, వీళ్ళు డిఫరెంట్గా చేశారా, వీడు చేసే ఎక్స్పెరిమెంట్లు ఇక్కడ కూడా చేశాడు అనేది మీకు అర్థమైపోతుంది. సో అక్కడ నుంచి దెన్ సెకండ్ హాఫ్లో ఇలా ఉండొచ్చు అనుకునే లోపు విల్ చేంజ్ ద ట్విస్ట్. సో అలా మీకు సెకండ్ హాఫ్ మొత్తం డిఫరెంట్ ట్విస్ట్. సో మీరు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ కి వస్తారు డెఫినెట్లీ. అదే, సో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా తీసుకెళ్లారు. ఎప్పటికప్పుడు ఇది అయి ఉండొచ్చు అనుకుంటారు ఆడియన్స్, కానీ ఇది కాదు, అది అవ్వదు. సో మీరు చెప్పండి శ్రీనాథ్ గారు, సో అప్రోచ్ అయ్యారు, నెరెట్ చేశారు, ఓకే అంతా. సో ఎలా అంటే ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ టైం కాబట్టి ప్రొడక్షన్లోకి రావడం, ఆ బర్డెన్ అంతా రెస్పాన్సిబిలిటీని ఎలా మేనేజ్ చేసుకున్నారు? ఎవరైనా హెల్ప్ చేశారా మీకు, సపోర్ట్ కానివ్వండి, సజెషన్స్? మొత్తం డైరెక్టర్ గారు చూసుకున్నారండి, మొత్తము డైరెక్టర్ గారు చూసుకున్నారు. నాకు వీళ్ళు ఏదైతే నెరెట్ చేసినారో నేను కూడా కొన్ని రోజులు చూశాను. నాకు చెప్పిన దానికన్నా దే ఆర్ టేకింగ్ టూ మచ్ కేర్ అనమాట. ఇంకా నాకన్నా వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకుంటున్నారని నాకు అర్థమైంది. బడ్జెట్లో కూడా అన్నిట్లో దే ఆర్ టేకింగ్ వెరీ ఎక్స్ట్రాడినరీ కేర్. ఇంకా ఈ కరోనా ఉన్నందుకు ఇవన్నీ డిలే కావడము అవన్నీ జరిగింది. ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ డెవలప్ కావడం కూడా ఒక ఆల్టర్నేట్ వెపన్ దొరికింది. ఇంతకుముందు ఓన్లీ థియేటర్స్ అంటుండే, ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఇట్ విల్ బ్రింగ్ మోర్ టాలెంట్ అనమాట. ఇట్ విల్ బ్రింగ్ మోర్ టాలెంట్ అండ్ ఆల్సో మోర్ ఆపర్చునిటీస్. ఓకే, సో రాజీవ్ గారు జనరల్ గా తెలుసా మీకు అభి గారు అంటే యూఎస్ కాబట్టి మీరు అభి గారి జబర్దస్త్ స్కిట్లు అవి చూస్తూ ఉంటారా? ఆఫ్ కోర్స్ అండి, ఎవ్రీవన్ నీడ్ అండ్ ఫన్ ఇన్ అండ్ కామెడీ ఇన్ ద లైఫ్ రైట్. ఆఫ్ కోర్స్ హి ఆబ్వియస్లీ హి ఇస్ ఎన్ ఫేమస్ పర్సనాలిటీ అండ్ ఆల్. 3 మంత్స్ నుంచి డైరెక్ట్ కన్వర్సేషన్స్ లో ఉన్నారు. yes అంటిల్ తెలియదు ఎవరో ఆయన ఎవరో
లైక్ అంటే డైరెక్ట్ గా తెలియదు, పరిచయం లేదు, స్క్రీన్ ఒక సెలబ్రిటీ లాగే తెలుసు. సో ఎలా మీ అప్రోచింగ్ ఎలా ఉంది, యూజువల్ గానే ఉందా లేకుంటే అదే అబ్బి ఒక ఆల్రెడీ స్టాండర్డ్ ఒక పాపులర్ ఓరియంటెడ్ లా చూయించారు ఆయన ఏమన్నా? ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ ఐ గాట్ వన్ మోర్ బ్రదర్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్. వావ్. సీరియస్లీ లైక్ మాట్లాడినా కూడా అంటే ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ ఎన్ డిఫరెంట్ అప్రోచ్ యు నో. సెలబ్రిటీస్ అనగానే ఇట్స్ జస్ట్ లైక్ యాటిట్యూడ్. అదే నేను అడిగిన, అది ఫోన్ చేయగానే నానా ఏంటి ఇది కాదు బ్రో, అది బ్రో, అది బ్రో, కూల్. సో ఎలా వస్తుంది ఇప్పుడు మీకు రెస్పాన్స్ అంటే కండల వీరుడు, కామెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్ని అయిపోయినాయి, ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ దాంతో వస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేసామో నాకు ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ఎ డే ఇట్ క్రాస్డ్ సమ్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ క్రాస్ అయిపోయింది. అండ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ గివింగ్ ఏ పాజిటివ్ రెస్పాన్స్. సో అక్కడ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కామెడియన్గా చూశారు కదా, ఇప్పుడు సీరియస్ క్యారెక్టర్ అంటే ఎలా రెస్పాండ్ అవుతున్నారు. ఎవ్రీ వన్ వాజ్ లైక్ ఘర్షణలు వెంకటేష్ లాగా ఉన్నారు, ఉదయ్ కిరణ్ లాగా ఉన్నారు, శ్రీజయ్ శ్రీరామ్లో కామెంట్స్ చూసాము. సో ఇవన్నీ పాజిటివ్, అందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేసరికి మాకు చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. సో అందుకనే మాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎస్ ఓటీటీలో రిలీజ్ చేసినా కూడా మనకు ఆడియన్స్ అందరికీ రీచ్ అవుతుంది, వాళ్ళందరూ చూస్తారు, మనల్ని అందరూ ఆదరిస్తారు ఈ సినిమాతో అని చెప్పేసి వి టుక్ ద డేర్ స్టెప్. ఓకే. సో అంటే అభి గారు ఒక కామెడియన్గా ఒక సెటిల్డ్ లైఫ్లో ఉన్నప్పుడు అగైన్ హీరోగా వద్దాం అనుకున్నారు. అలాంటప్పుడు సమ్ ఏదైనా రొమాంటిక్ కానివ్వండి, ఒక లవ్ ఓరియంటెడ్, ఇప్పుడు యూత్కి తగ్గట్లు తీసుకుంటే నిలబడచ్చేమో అన్న ఉంటాయి కదా అలాంటి థాట్స్. అదే అంటున్నాను కదా, సో దిస్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద కెరియర్. సో ఇది ఫస్ట్ స్టార్ట్. సో నెక్స్ట్ ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నేను విన్న నాలుగు సబ్జెక్ట్స్లో కూడా ఒకటి లవ్ స్టోరీ ఉంది, ఒకటి హారర్ ఉంది, ఇంకొకటి మన క్రైమ్ కామెడీ ఉంది. సో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఇంకోటి సైకోపాత్ ఉంది. సో అది ట్విస్ట్, అది సో దాట్ ఇస్ అట్ దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్. సో నాలుగు సబ్జెక్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్. సో ఈ సంక్రాంతి పండక్కి ఆడియన్స్ కి అయితే మంచి ఫెస్టివల్ ఇచ్చారు. ఓకేనా? మరి సంక్రాంతి అంటే నిజంగా మన రైతుల పండుగ అంటాం, కానివ్వండి సినిమా వాళ్ళకి ఇది ఇంకా ది బెస్ట్ పండుగ. ఎందుకంటే ఎన్నో సినిమాలు ఈ సంక్రాంతిని బేస్ చేసుకుని రిలీజ్ అవుతాయి కాబట్టి. సో మీ పరంగా సంక్రాంతి అంటే ఏంటి, మీకేం గుర్తొస్తుంది? మా పరంగా సంక్రాంతి అంటే పతంగుల పండుగ. కానీ సినిమా పరంగా చూసుకున్నట్టే ఎన్నో సినిమా హిట్స్ అండి, ఎన్నో హిట్స్ సంక్రాంతికి వచ్చాయి. అవును. సో అలాంటి లాస్ట్ లైక్ ఐ థింక్ ప్రీవియస్ ఇయర్ అలా వైకుంఠపురంలో సర్లేరు నీకెవరు, సో ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. అంతకుముందు F2 కానీ లేకపోతే పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి. సో మాకు లక్కీ ఏంటంటే కోయిన్సిడెంటల్గా మేము సంక్రాంతి టైంలో రిలీజ్ చేసుకోవడం. వీ హావ్ నాట్ ప్లాన్డ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. సో ఇది చేసేటప్పుడు అనుకోలేదు, షూటింగ్ కాదు, మొన్న డిసెంబర్ వరకు అనుకోలేదు. సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది డిసెంబర్ వరకు మాకు ప్లాన్ లేదు. రాజీవ్తో మాట్లాడి ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్తో కొలాబరేట్ అయిన తర్వాత దెన్ ఇలా ఇలా బాగుంటుంది అంటే ఫెస్టివల్ సీజన్ బాగుంటుంది అన్న అని చెప్పేసి రాజీవ్ సజెస్ట్ చేశాడు. సో దెన్ వీల్ ఫినిష్ ఆల్ ద థింగ్స్ బిఫోర్ ఫెస్టివల్ అని చెప్పేసి అన్ని ర్యాప్అప్ చేసేసుకొని దానికి రాజీవ్ హాస్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్. దీని సంక్రాంతి ముందు ఫాస్ట్గా తీసుకొచ్చేసేయాలి, ఎందుకంటే ఆల్రెడీ చాలా సినిమాలు పైప్లైన్లో ఉన్నాయి. వాళ్ళకి అన్నీ ఉండగా కూడా మన సినిమాని ముందుకు తీసుకురావడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. అండ్ ద బెస్ట్ థింగ్ ఈస్ హీఈస్ గెటింగ్ ద రిజల్ట్స్ ఫర్ ఇట్. ఆయనకి అజ్ యూ సెడ్ హంగామా నుంచి ఫోన్ వచ్చింది, MX ప్లేయర్ వాళ్ళ నుంచి కాల్స్ వచ్చి బాగుంది సినిమా అని చెప్తున్నారు, రెస్పాన్స్ బాగుందని. అమెరికాలో ఉన్న US ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ US వాళ్ళ దగ్గర అది యాజ్ హీ సెడ్ 2 రోజుల్లో 32,000 మినిట్స్ రీచ్ అవ్వడం అంటే 120 సినిమాల్లో ఇది ఫస్ట్ సినిమా అంటాం అది. ఓకే. సో ఆ రెస్పాన్స్ మాకు రావడం అనేది నిజంగా హ్యాపీ ఫీల్ అవుతుంది. మాకు సంక్రాంతి పెద్ద ఫెస్టివల్ ఈసారి, సో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అది. ఓకే. శ్రీనాథ్ గారు, మీరు సంక్రాంతి అంటే మీకేం గుర్తొస్తుంది, ఇప్పుడు ఎలా ఉంది? ఏం లేదండి, నా కెరీర్ లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. పాయింట్ బ్లాంక్ అనే సినిమా ఆ టైటిల్కి ఆ మూవీకి ఈ సంక్రాంతిలో నాకు ఇది ఒక కొత్త కెరీర్లో నాకున్న బిజినెస్, నేను చేస్తున్నది బిజినెస్, ఈ బిజినెస్లో ఈ డిఫరెంట్ ఫీల్డ్లో నాకు సక్సెస్ వచ్చింది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ మోర్ హ్యాపీ.
Yeah. I'm feeling more happy and I'm sharing with my friends and family. Okay. So, మీరు రాజీవ్ గారు సంక్రాంతి మీరే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ఒక థాట్ ఇచ్చారు కాబట్టి ఎందుకు అనిపించింది సంక్రాంతి అంటే మీకేంటి అసలు బేసికల్లీ యాజ్ ఐ స్టే అవుట్ ఆఫ్ ఇండియా సంక్రాంతికి ఎక్కడున్నా కూడా వరల్డ్ మొత్తంలో మా కజిన్స్ అందరం యాజ్ వి హెయిల్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి ఆ కోడి పందాలు ఇవన్నీ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్నమాట ఓకే దిస్ ఇయర్ వి ఆర్ లిటరల్లీ డిసప్పాయింటెడ్ because of covid restriction and all these things idantha indile etla ante meer mammalu touch chesthe edustam inka code bandalu evaranna adigithe code bandalu endukal ledante ala anta baadha unde so super ocharu nijanga sankranti pandaki point blank cinema tho ocharu ee sankranti pandaga meeku manchi pandagani ichindi so festival anedi movie paranga kuda undi ippudu meer enjoy chestunaru ilane inka audience ki reach avvali and meer further inka chaala projects producer ga abigar tho nu cheyali inka cheyali అండ్ మీరు కూడా ఇలానే కంటిన్యూ అవుతూ ఉండాలి మీ క్లారిఫికేషన్స్ మీ క్యాలిక్యులేషన్స్ తో మీరు ముందుకు వెళ్ళాలి అండ్ అబ్బి గారు నిజంగా ఆల్ ద వెరీ బెస్ట్ అండి అండ్ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సో మచ్ అండి అదరే అబ్బి అంటే ఒక అభినయంతో ఉన్నారు అన్న ఒక పేరు ఉంది అట్ ద సేమ్ టైం ఎక్స్పెరిమెంటల్ దాని ఉంది సో ఇప్పుడు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఇలానే ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ సోజన్ గారు థాంక్యూ సో మచ్ రైట్ థాంక్యూ అండి థాంక్యూ సో ఇది పాయింట్ బ్లాంక్ సినిమా యొక్క విశేషాలు సో అందరూ చూడండి క్రైమ్ ప్రాజెక్ట్స్ ఎన్ని వచ్చినా సరే ఇది కొంచెం వెరైటీగా కొంచెం డిఫరెంట్గా థ్రిల్లింగ్గా ఉంటుంది అని చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది సో అందరూ చూడండి ఎంజాయ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్ కీప్